మీ కమిట్మెంట్లో ఎప్పుడైనా అవకాశాలు వచ్చినప్పుడు జనరల్గా చేజార్చుకో. మీరు అటు సాయిబాబా ఇటేమో అయ్యప్ప ఖచ్చితంగా ఇయర్లో ఉంటుంది కదా, తప్పనిసరిగా ఇటు గురు పౌర్ణమికి వెళ్తాను, ఇటు జనవరి ఫస్ట్కి మాల వేసుకొని ఫిబ్రవరిలో. అయితే నరేష్ గారి సినిమా మీరు అక్కడ అయ్యప్ప దర్శనానికి వెళ్తూ డేట్స్ ఆయన అని చెప్పేసి అది వదిలేసుకోవడం వచ్చింది. అలాంటి సినిమాలు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, మిస్ అయ్యాను. మిస్ అయ్యాను. అలాంటి సినిమాలు ఇంకా ఏమున్నాయి నరేష్ గారి సినిమా కాకుండా? అంటే సుందరానికి సినిమాలు, అంటే సుందరానికి పాపం డైరెక్టర్ గారు కో డైరెక్టర్ గారు వాళ్ళు 4-5 సార్లు అడిగారు డేట్లు అడ్జస్ట్ కాలా మిగతా మనం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కరోనా వల్ల ఆలస్యంగా మొదలవ్వాలనుకున్నమేమో తొందరగా మొదలైనవి, తొందరగా మొదలవ్వాలనుకున్నమేమో ఆలస్యంగా మొదలైనవి. ఈ మొదలవ్వడంలో నేను ఖాళీగా ఉన్నప్పుడేమో మీతో చేద్దాం సార్ అన్నాను, అన్నాక సరే డేట్లు చెప్దామండి తర్వాత అన్నారు. ఈ లోపేమో ఇంకోళ్ళది కమిట్ అయ్యాను. ఈ కమిట్ అయిన డేట్లు అక్కడ మీకు అర్థం వచ్చేస్తున్నాయి. అయితే నేను ఒక మాట చెప్పాను మా మేనేజర్స్ కూడా, ఆయన కూడా చాలా మంచి ఆయన, హరిగారు మణికుమార్ గారు, వాళ్ళకు కూడా ఒకే మాట చెప్పాను. మనం ఇప్పుడు చేస్తూ మరీ వీళ్ళని అన్యాయం చేసి లేదు, వాళ్ళకేదో గొప్ప పెద్ద వర్క్ ఉండొచ్చు ఆ రోజు మనతో, వీళ్ళకి నష్టం కలిగించి మన లాభం కోసం కాదండి, జాగ్రత్త చూడండి. అంత అవసరమే వద్దు, పోవచ్చు ఒకటి గారా, దాన్ని మనం తప్ప, ఎందుకంటే అది సినిమానే ఇది సినిమానే, వాళ్ళు ఇండస్ట్రీయే వీళ్ళు ఇండస్ట్రీయే, మన నుంచి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. నాకు వెళ్ళి అదే చేయాలి, ఇది చేయకూడదని కాదు, ఇది చేసేసాను కదా, కమిట్ అయ్యాను కదా, ఎక్కడికి పోతుంది వద్దామండి, ఇదే చేద్దాం, తర్వాత వస్తే ఇంకోటి వస్తుంది అనే పద్ధతిలోనే నడుచుకుంటూ వస్తున్నా. కరోనా ముందు మీరు కమిట్ అయిన సినిమాల వల్ల 30 సినిమాలు మీరు వదులుకోవాల్సి వచ్చింది? అది ఏంటంటే పాపం వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, నేను థియేటర్ ఆర్టిస్ట్ని కదా, ఏ ఉద్దేశంతో ఫోన్ చేసేవాళ్ళు, ఏదో ఆయన తక్కువ రేంజ్లోనే చేసి పెడతాడు అని చేసేవాళ్ళు, వాళ్ళ తప్పని నేను అన్నాను. కానీ ఇవాళ నా పరిస్థితి ఏంటంటే నేను ఆల్రెడీ నేను మేనేజర్ గారితో కమిట్ అయ్యి ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు మీరు చెప్పినట్టు వింటాను, నాకు వర్క్ చేసి పెట్టండి అని నేను ఆయన మాట్లాడుకున్న దాంట్లో ఓకే అగ్రిమెంట్ అయ్యాం మేమిద్దరం. ఓకే మాట అయితే ఏంటి, రాత అయితే అగ్రిమెంట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే రేంజ్, వాళ్ళు అడిగిన రేంజ్ వీళ్ళు ఇవ్వగలిగితే చేస్తానికి సిద్ధమే. మనం మంచిదైతే అప్పుడు కథ వింటాను నేనైనా. రైట్. ఇప్పుడు వీళ్ళేమో 4,000, 5,000 ఇస్తూ ఉంటాం అంటారు, అక్కడేమో 9,000 చెప్తున్నారు. మరి అంత తేడా ఉన్నప్పుడు మనం వెళ్ళి నేను వాళ్ళకి చేస్తానని అంటే నేను మిమ్మల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది మీ మీద పెట్టిన తర్వాత. కరెక్ట్. బాధ్యతల తర్వాత మీరు వాళ్ళు ఎక్కువ చెబుతున్నారు సార్, మీరు అట్లా కాకుండా మాట్లాడండి అంటారు సహజంగా. ఏమండి నేను మాట్లాడలేకే కదా నేను వాళ్ళ మీద బాధ్యత పెట్టుకుంది, నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా పోదాం, మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, స్టోరీ అప్పుడు వింటా, లైన్ విని క్యారెక్టర్ ఓకే అయితే ఓకే చేసి అడ్వాన్స్ తీసుకుంటాం అనే చెప్పాను. ఈ నేపథ్యంలో ఏమైంది పాపం దాన్ని రీచ్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు, రీచ్ కాలేని వాళ్ళు ఉన్నారు. రైట్. దాన్ని మనం తప్పు పట్టకూడదు. అందులో షార్ట్ ఫిల్మ్స్ చేసే తర్వాత షార్ట్ ఫిల్మ్ అండి మాదంటారు. ఇప్పుడు నేను మూవీ చేస్తూ మళ్ళీ షార్ట్ ఫిల్మ్లోకి వెళ్ళటం ఏంటి, మీరేమంటారు? కరెక్ట్. అదే ఏంటండి మూవీ వదులుకొని షార్ట్ ఫిల్మ్కి డేట్ ఇచ్చారట కదా అంటారా అంటారా? కరెక్ట్. మరి అది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళది వాళ్ళకి గొప్పగా ఉంటుంది. యువతలో ఆయన ఏమంటాడు, ఏ నువ్వు ఎక్కడ దొరికావు బాబు మాకు అంటాడు ఈయన. అందుకని అట్లా వదిలివి నేను ఒక 5 కొన్నాయి. ఓకే ఓకే ఓకే. అంతే తప్ప నా అంత నేను క్యారెక్టర్ నచ్చకనే దానికన్నా మెయిన్గా ఏంటంటే వాళ్ళ శక్తి కొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ మనం అడిగేది ఒక పావులా ఎక్కువ ఉంటుంది, అది రీచ్ కాలేరు. రీచ్ అవ్వడంప్పుడు మనల్ని వాళ్ళని బాధ పెట్టకూడదు, కించపరచకూడదు. ఎలా తప్పుకోవాలి, నైస్గా మెల్లిగా చెప్పుకొని తప్పుకోవాలి. అప్పుడు నేనేం చెప్పాను, ఒకటి చెప్పాను సార్, నేను రావటమే 70లో వచ్చా, నా టైం రేంజ్ చాలా తక్కువ ఉంది, ఈ టైం రేంజ్లో నాకున్న బాధలు నేను కొన్ని తీర్చుకోవాలి అంటే నేను వాళ్ళు చెప్పినట్టు వినక తప్పదు సార్, నేను అందులో 3 ఏళ్ళు అగ్రిమెంట్ అయి ఉన్నాను వాళ్ళతో అనే చెప్పుకున్నా, ఇప్పటికీ అదే చెప్తున్నా. రైట్. దీనికన్నా మెయిన్ విషయం నేను చెప్పింది ఏంటంటే, మా చిన్న అబ్బాయికి ఫస్ట్ ఒక బేబీ ఒక బాబు పుట్టారు, బాబు పుట్టిన 3 రోజులు చనిపోయారు కమల్లో, వాళ్ళు ట్విన్స్గా పుట్టారు, బాబు చనిపోయాడు, పాప ఉంది. ఈ పాప ఉన్న తర్వాత ఇక బాబు లేడు అనే దిగులు ఉండేది వీడికి, ఎందుకంటే పెద్దవాడికి 2 మగపిల్లలే. ఓకే. చిన్నవాడికి ఇంక మగపిల్ల లేదు, ఆడపిల్ల. ఆడపిల్ల అంటే వాడికి ఇష్టం, సరే ఓకే. కానీ పిల్లాడు పోయాడు. సరే అనుకోకుండా మళ్ళీ ఏమైందంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయి చిన్న కోళ్ళకి. ప్రెగ్నెన్సీ వస్తే చీర పుట్టిన తర్వాత ఏమన్నారు డాక్టరు, మీరు ఒకసారి గుంటూరు తీసుకెళ్ళండి అర్జెంటుగా అన్నారు.
తెనాల నుంచి. గుంటూరు తీసుకెళ్తే ఏమయ్యారు, వాళ్ళు వాటిల్లో పెట్టారు, ఒక గంట ఉంచారు, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళి ఒకసారి చూపించండి అన్నారు. సరైన హైదరాబాద్ ఇక్కడ హార్ట్ స్పెషలిస్ట్కి చూపించండి అన్నారు, చైల్డ్ హార్ట్ స్పెషలిస్ట్. సరే మా మేనలుడి ద్వారా ట్రై చేసి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు. పాపం ఆయన తార్నాకలో ఉంటారు, చైల్డ్ హార్ట్ స్పెషలిస్ట్. ఆయన చూశారు, చూసి బతకడం కష్టం అండి, ఎందుకంటే అబ్బాయికి 4 రూమ్స్ ఏర్పాటు లేదు, 4 రూమ్స్ లేవు, మరి ఇప్పుడు అప్పుడు అని మాత్రం చెప్పలేం. మీరు ఎక్కడైనా సరే నియరెస్ట్ హాస్పిటల్కి దగ్గరగా ఉండండి, మీకు ప్రేమ ఉంటే చేయించుకోండి. కాకపోతే ఈ పిల్లవాడికి 1.5 ఇయర్లోపు ఒక ఆపరేషన్ చేయాలి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలోపు ఒక ఆపరేషన్ చేయాలి, 5 దాటిన తర్వాత 10 లోపు ఒక ఆపరేషన్ చేయాలి. ఆ 3 ఆపరేషన్లు చేసినప్పుడు 3వ మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే మీకు ఏదైనా హార్ట్ దొరికితే పెట్టించుకుంటే బాగుంటుంది. ఓకే, మరి ఖర్చు మామూలు ఖర్చు కాదు అది. అవును, అసలు మనం ఎక్కడున్నాం, మన దగ్గర ఎంత ఉంది? మనం ఏదో నాటకాలు ఆడుకుంటూ ఆ నాటకాల మీద వచ్చేది మనకు వచ్చిన దీంతో మనం బ్రతుకుతున్నాం. ఎట్లా చేయిస్తాం ఇది? వాడు అసలు పిల్లాడు అల్లాడిపోయాడు, మా చిన్నవాడు 7 అంటే కొడుకు పుట్టాడు, వీడిని బ్రతికించుకోవటం ఎట్లా? మా కళ్ళ ముందే ఇప్పుడు పోతాడు కదా అనే దిగులు వాడు. వాడి దిగులతో వాళ్ళ అన్నయ్యకి నాకు దిగులు. ఓకే ఓకే, వాళ్ళ అమ్మకి ఏం చేయాలి? ఇది తీరని సమస్య. ఈ సమస్యలో కాకపోతే మా అదృష్టం ఏంటంటే స్వామివారి దయ వల్ల ఆ పిల్లవాడు 4 ఇయర్స్ వచ్చే వరకు ఒక పావుల ఖర్చు పెట్టనీ మనల్ని. ఓకే, ఇప్పుడు చచ్చిపోతాడో రేపు చచ్చిపోతాడో ఇంకో గంటకి చచ్చిపోతాడో అన్న పిల్లాడు 4 ఇయర్స్ వచ్చే వరకు అసలు జమ్గా తిరిగాడు. 4th ఇయర్ వచ్చిన తర్వాత నేను గమనిస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి పడుకునేవాడు. ఓకే, ఏంటి వీడు పడుకుంటున్నాడు అంటే కొంచెం గాలి అట పీల్చుకునేవాడు, మళ్ళీ లేచి వెళ్ళేవాడు, మళ్ళీ పడుకునేవాడు. చూసా, లేదురా ఇక ఇప్పుడు దగ్గరకు వచ్చాడు వీడు. ఓకే, ఇక ఇతను దమ్ము పట్టలేకపోతున్నాడు అని చెప్పి సరే. అప్పుడు సేమ్ టైం చెర్ల నాటిక శ్రీకార నాటిక అట్టానికి వెళ్ళాం. నాటిక అయిపోగానే అంటే మీ బోటి ఆయన పిలిచారు, అక్కడ పనిచేసే ఆయన. సరే వెళ్ళి పరిచయం చేయండి, ఇట్లా విజయ్ గారు అబ్బాయికి ఇట హార్ట్ మీకంటే అదేదో ఉంది, అదేంటి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు, పదండి మీరు చెప్పరండి అన్నాడు. నాన్నగారు అక్కడే ఉంటారండి, నాన్నగారు దగ్గరికి వచ్చి వస్తామని చెప్పి పిల్లల్ని తీసుకొని వచ్చారు. వస్తే వెళ్ళాం ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన చెక్ చేయించంతా బంజారా కేర్కి పంపించారు టెస్టులకి. ఓకే, బంజారా కేర్లో టెస్టులు చేశారు. చేస్తే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, కార్డు కింద ఆపరేషన్ చేస్తామన్నారు. సరేనండి చేద్దాం అన్నాం. వాళ్ళు రాసి పెట్టుకున్నారు, డేట్ ఇవ్వరే, ఇప్పుడు అంటారు రేపంటారు. ఇంతలో ఏమైంది, స్టేట్ విభజన జరిగింది, ఈ స్టేట్ ఆ స్టేట్ విభజన జరిగినా సరే 2-3 సార్లు మేము ట్రై చేసాం, నేను మా మిస్సెస్ ట్రై చేస్తే వాళ్ళు అక్కడ బోర్డు పెట్టారు, ఇట్లా కారణాల వల్ల మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం, ఈ 28 దాకా వచ్చిన అప్లికేషన్లకి ఆపరేషన్లు చేయబడను, తర్వాతవి జరగవని. మంది 16 ఉంది అప్లికేషన్, కాబట్టి మనకి చేస్తారు. మళ్ళీ వెళ్ళాం, డేట్ ఇవ్వరు. సరే ఏంటని అనుకుంటుంటే వాళ్ళు అన్నారు, ఏమండి మాకు రావాల్సిన బాకీలు బకాయిలు చాలా ఉన్నాయి, మేము ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద చేసే పరిస్థితి లేదు, ఆపేశామండి అన్నారు. ఏం చేయాలి మనం అరే అదే అనుకుంటున్న తరుణంలో, సరే ఇది చేసిన ఆయన నే అన్నాను, ఇక ఏంటో దాని గురించి ఆలోచించడం లాభం లేదు, వాడు నేను కొంత డబ్బులు చూస్తాం, మన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా తీసుకుందాం అని చెప్పి ట్రై చేసి మొత్తం 5 లాక్స్ అయింది. ఫస్ట్ ఆపరేషన్ 2018 ఆగస్ట్ 1 ఓకే బంజారా కేర్ హాస్పిటల్లో చేశారు. చేసిన తర్వాత అబ్బాయి కొంచెం గాలి పీల్చుకోవటం బాగుంది, అంటే ఒక ఫస్ట్ అతనికి ఒక స్టెంట్ లాంటిది వేసి బ్రీతింగ్కి ఇబ్బంది లేకుండా చేశారు. చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారు, మళ్ళీ వచ్చి చూపిస్తూ ఉండండి చేయాలి అన్నారు. సరే అన్నాం. అన్నాక 6 నెలలకి 3 నెలలకి 2 నెలలకి వచ్చి చూపించుకుంటూ ఉన్న తరుణంలో మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, ఈయన ఇక్కడి నుంచి రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వెళ్తే మరి మనము రెయిన్బోకి వెళ్ళాలి కదా, మళ్ళీ రెయిన్బోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అప్పుడు కూడా ఎస్టిమేషన్ వేస్తే 9 లక్షలకో ఎంతకో వాళ్ళు చెప్పారు, ఇట్లా ప్యాకేజ్ చేద్దాం అని. సరే అన్న చేయిస్తాను, సిద్ధపడ్డం డబ్బులంతా మీ దగ్గర మా దగ్గర అందరి దగ్గర తెచ్చి రెడీ చేసాం, కూర్చొని చేయించాం. చేయిస్తే రోజుకో ప్రాబ్లం వస్తుంది, 55 డేస్ ఉన్నాడు హాస్పిటల్లో, సేమ్ కరోనా, ఎవరు వెళ్ళటానికి వీలేదు, ఎవరు రావటానికి లేదు. అందులో మా ఏజ్ వాళ్ళు అసలు రానిరు హాస్పిటల్లోకి, పెద్దవాళ్ళకి నో ఎంట్రీ. అదే సరే హాస్పిటల్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్లో ఒక రూమ్ తీసుకొని
వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడే ఉండిపోయారు. పాపం సురభి ప్రభావతి గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాపం రోజు అన్నం ఉండి వాళ్ళిద్దరికి క్యారియర్ బండి వేసుకొని వచ్చి ఆవిడ వాళ్ళిద్దరికి క్యారియర్ ఇచ్చేది. ఎందుకు మేము వెళ్ళడానికి వీల్లేదు, ఇంకో చుట్టం ఎవడు రాడు మనం ఉన్న కష్టంలో, ఎందుకు కరోనా మనిషిని మనిషి చూడటానికి కూడా వీలైన పరిస్థితుల్లో హాస్పిటల్లో 55 డేస్ పోరాడేవాడు. పోరాడుతుండగా నేను అప్పుడు మా పెద్ద మేనేజర్ని అడిగి నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడరా ప్రాబ్లం ఏంటో తెలియట్లేదంటే, పాపం వీళ్ళు వాళ్ళు కలిసి ఎలా అయితే ప్రాబ్లం సాల్వ్ చేశారు, హీ సేఫ్. అయితే మనకి 18 లక్షల దాకా అయింది అదేలే ఆ ఖర్చు. అదే ఇప్పుడు మరి అవన్నీ ఎవరిని తీర్చుకోవాలి, వాడు ఎక్కడ తీర్చగలుగుతాడు? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఇచ్చున్నాడు, వీడిచ్చున్నాడు, ఇప్పుడు ఎవరి కోసం మనం సంపాదించాం, వెళ్ళిపోయాం, ఎవరికి ఇస్తాం? కరెక్ట్. మన తర్వాత ఎవరు తింటారు? అవును. మరి అదే ముందు వాళ్ళు బాధపడితే మనకేం వస్తుంది? అందుకని ఆ ఉద్దేశంతోనే ఆ చేసే వచ్చిన రూపాయల్లో ఆయనకి ఇవ్వాల్సిన 100,000 రూపాయలు ఇచ్చేసి, ఈయనకి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేసి, మా చుట్టాలు పంపించిన వాళ్ళు ఉన్నారు, నా చెల్లెళ్ళు, మా మేనగోడళ్ళు, మా తమ్ముళ్ళు, వాళ్ళంతా తలా 50,000 వాళ్ళు ఇచ్చిన ఎవరి వాళ్ళకి ఇచ్చుకుంటూ నౌ రన్నింగ్ అనమాట. ఇంకా కొంచెం ఉంది, తీర్చుకోవాల్సింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి నేను జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఇంటి పెద్దవాడిగా నా మీద ఉంటుంది, అంతే తప్ప వేరే ఉద్దేశంగా ఎప్పుడు నేను ఏ సినిమాని వదులుకోలేదు.